మనకి ఒక రేంజ్లో చాలా కేసులు సాల్వ్ చేసి చాలా మంది కొంపల్ని కుంపటి కింద చేసిన చక్రవర్తి అనే లాయర్ గారు ఇక్కడ ఉన్నారు నమస్కారం చక్రవర్తి గారికి ఒకసారి గట్టిగా నమస్తే చక్రవర్తి గారు వాయిస్ ఎందుకు అంత బేస్గా ఉంది సంపత్ ట్రై అది సంపుతున్నట్టుందండి సంపత్ గారు లెక్కలేదు అంటే మీరు పెద్ద క్రిమినల్ లాయర్ అని విన్నాను అందుకని చెప్పి పిలిచాం మిమ్మల్ని క్రిమినల్ లాయర్ ఏంటండి క్రిమినల్ లాయర్ బ్యాక్టీరియా లాయర్ కాదు అది క్రిమినల్ లాయర్ నేను ఈ మధ్యన ఒక పెద్ద కేసు ఫినిష్ చేశా అవునా ఏం కేసు అండి బీర్ కేస్ బీర్ కేస్ కాదు సార్ ఏమైనా సివిల్ కేస్ క్రిమినల్ కేస్ ఇలాంటివి ఏమైనా ఫినిష్ చేస్తే అవి చెప్పండి మాకు పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ ఒకడు మర్డర్ చేసి అబద్ధం మారితే అది అబద్ధం కాదు నిజమని మొన్నీ మధ్యనే ప్రూవ్ చేశారు అవునా ఎలా ప్రూవ్ చేశారు ఆయనకి ఫెన్లీ చేసి ఆయంటనే ఫిల్లర్లు కలిగేటట్టు ఏర్పాటు చేసి ఆడ పిల్లలు పుట్టినరు అందుకే అబద్ధం అని తేలిపోయింది ఎస్ ఆడపిల్లలు పుడితే అబద్ధం అంటే వాడి చేత నిజం చెప్పించడానికి వాడికి పెళ్లి చేసి వాడి చేత పిల్లలు కనిపించి ఆడపిల్లలు పుట్టిన తర్వాత చేశారు ఒకవేళ మగపిల్లడు పుట్టింటే ఇంకో చేస్తుంది ఎస్ అదంతా కాదు సార్ మాకు సమస్య ఉంది సాల్వ్ ఈ మధ్యనే నేను ఒక నా సొంత వారు ఆపగలిగాను ఒక వృద్ధుని పానాన్ని పోరా ఏం పోరా వరల్డ్ వారా కాదు మంచానుకున్నా వారు ఆ తెగిపోయి ముసలో కింద పడబోతుంటే దాన్ని గుంజి కట్టి ముసలి ప్రాణాన్ని కాపాడాను ఇవన్నీ కాదండి ఫస్ట్ మాకు సమస్య ఉంది దాన్ని మీరు సాల్వ్ చేస్తారా చేయరా నేను ఆల్రెడీ ఒక సమస్య నొప్పుకున్నా దాన్ని డీల్ చేయడానికి అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత నీ ప్రాబ్లంకి వస్తా ఐ హ్యావ్ ఆల్రెడీ సో మెనీ ప్రాబ్లమ్స్ యా వాళ్ళను ఆలమొగల్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతున్నాను ఎవరండి వాళ్ళు ఎక్కడున్నారు దయచేసి వాళ్ళు ప్రవేశపెట్టండి

నిన్ను పెళ్లి చేscoకు ముందు మిర్చి సినిమాలో సంపత్ సంపత్రాజులా హాయిగా ఉండేవానే నిన్ను పెళ్లి చేసుకున్నాక వ్యవస్థలో సంపత్రాజు తయారైంది నా జీవితం మాటలు ఉంటే నాకు మిర్చి నురిక కళ్ళలు నాకు గుడి ఎలాంటి మాటలు వింటే నీ బతుకు కేర్ ఆఫ్ కంచరపালন చేయాలి అనిపిస్తది ఎక్కువ మాటలక పిల్ల ఎక్కువ మాట్లాడుతున్నావే సరే 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 ఓకే ఈ కేసెను ਵਿਚारಿಸ್తారేనా బోన్ లో ప్రాబ్లం అండి ఫ్యామిలీ ప్రాబ్లం ఇంటికడ కొట్లాడుకున్న జాలుగా మళ్ళీ కోర్టుల కూడా గొట్లాడుకు ప్లీజ్ స్లీస్ ఓకే సార్ అయితే వీళ్ళ ఇంట్లో ఒక మర్డర్ జరిగింది ఆ మర్డరు హస్బెండ్ చేశాడని మొగుడు వైఫ్ చేశాడని ఫెన్లం ఒకరి మీద ఒకరు అనుకుంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరుల ఎవరు ఆ మర్డర్ చేసిందో నేను చేస్తా సరే ఇద్దరిని బోన్లో ప్రవేశపెట్టండి దా ఈ బోన్లో ప్రవేశపెట్టండి సార్ అది ఎలకల బోన్ సార్ మీకు తెలుసా మనుషులు ఎప్పుడైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎలకల మీద ప్రయోగం చేస్తారు సో ఇందులో ప్రయోగం చేసిన తర్వాత ఇంజక్షన్ ప్రయోగిస్తారు సో మా లా కూడా నేను ఇందులో ప్రయోగించాలి మీరు లాయరా మెడిసిన్ చదివారా సార్ కాదండి ఈ బోన్ లో ప్రవేశపెట్టండి చికెన్ బోన్ ఉంటే దానిలోకి ప్రవేశపెట్టండి చికెన్ బోన్ మీద ఎలా ప్రవేశపెడతారు సార్ ఎలా అంటే తప్పులు చేసినప్పుడు తెలియలేరా అవును ఇప్పుడు మర్దర్ ఎవరు చేసారో నేను చెప్పించగలుగుతాను వాడే చేసాడు ఖచ్చితంగా వాడే చేసాడు అమ్మ తోడు సార్ నాకు ఏం తెలియదు అదే చేసింది సార్ ఎక్కువ అంటే నువ్వు చేసినట్టు డౌటింగ్ కొడుతుంది అయ్యో ఓవర్ యాట్ ఆఫ్ మర్దర్ జరిగిన రోజున నువ్వు ఎక్కడున్నావు నేను ఎక్కడున్నానండి మా ఎదురింట ఆంటీ ఇంట్లో ఉన్నానండి ఖచ్చితంగా ఈ అమ్మ ఏ మర్దర్ చేసింది అనటానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అంత ఖచ్చితంగా ఆ అమ్మాయి మర్డర్ చేసిందని మీరలా చెప్తున్నారు ఆ అమ్మాయి ఆంటీ దగ్గరికి వెళ్ళినట్టుంది కదా ఎదురేంటి ఆంటీకి ఆ ఆంటీ దగ్గర నేను ఆ రోజు అక్కడే ఉన్నా ఎస్ చిచి ఫనులు అనుకోవచ్చు కానీ సీసీ కెమెరాలో ఎవిడెన్స్తో సహా ఉంది కావాలంటే చూసుకోండి ఇది కరెంటు బిల్లు కదయ్యా ఎవిడెన్స్ ఏంటి మా ఇంట్లో కరెంట్ కట్ అందుకే ఇది చేతిలో పట్టుకొని తిరుగుతున్నాను ఓకే మీరు మ్యూజిక్ ప్లే చేస్తే చూసుకోవచ్చు ఆ క్యాసిట్ ఇదే మ్యూజిక్ అండి రే నేను నైట్ పోయిన ఆడియోనా ఏది అంతకు ముందు అనుకున్నా సారీ 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 నేను ఈసారి ఖచ్చితంగా ఎడివేన్స్తో వస్తాను సార్ బోన్లోకి వెళ్ళొచ్చా సార్ ఓకే క్యారీ వ్యాన్ ఓకే థ్యాంక్ యూ క్యారీ క్యారీ వ్యాన్ ఓకే సార్ సార్ ఇక్కడ కూర్చోవచ్చు సార్ నేను కూర్చోండి అంటే వకీల్కి జడ్జికి తేడా ఉన్నట్టు ఉంటుంది అక్కడ మళ్ళీ క్రిమిల్ ఉంటాయేమో మీరు క్రిమిల్ అవునవునా నేను ఇక్కడనే కరెక్ట్ సార్ నిజంగా నేను ఈ మర్డర్ చేయలేదు సార్ అది చేసింది సార్ సార్ వాడు ఆ మర్డర్ చేశాడు సార్ భార్యని ఎంత టార్చర్ పెడతాడు తెలుసా సార్ వాడు అమ్మ తోడు సార్ నాకు సంబంధం లేదు సార్ అదే చేసింది సార్ సైకో సార్ వాడు ఓకే ఇదంతా కాదు నేను చెప్పించగలుగుతాను వీళ్ళ అభిరుచులు రుచులకు తగ్గట్టుగా మనం ఒక రెండు ప్రశ్నలు అడిగితే ఈజీగా దొరకవడచ్చు రంగుతోనమాట కొన్ని అంటే మనం డాక్ అయితే రుచి చూసి దొరకబడతారు కానీ నేను ఫ్లేగర్ చూసి దొరకబడతాను ఏం చూసండి ఫ్లేగర్ అంటే కలర్స్ ఓకే నీకు ఏ రంగు అంటే ఇష్టం నాకు పర్పల్ అంటే చాలా ఇష్టం అండి చూసారా ఎస్ కరెక్ట్గా ఈ అమ్మాయి మర్డర్ చేసింది ఆమెకి పాపులిస్ట్ అయితే ఆ అమ్మాయి మర్డర్ చేసింది ఎలా చెప్తారండి ఫర్ఫు ప్లస్ ఫర్ఫుల్ ఈజ్ ఈక్వల్ టు హర్ఫుల్ ఖచ్చితంగా ఈ అమ్మాయి చేసింది ఫ్రూవ్ చేయగలుగుతాం మనం సార్ చూపెట్టి కాదు సార్ అసలు ఏం జరిగిందంటే నాకు సిగరెట్ దాగే అలవాటు ఉంది సార్ ఓకే ఒక రోజు ఆష్టయ కోసం చూస్తే ఆష్టయ దొరకలేదు సార్ కింది వేస్తే దానికి తుడుచుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి సిగరెట్ దాని భుజానికి అలా వద్దాను సార్ అంతే సార్ అదే పెళ్లి చేసుకున్న భార్యతో సిగరెట్ కాల్చాలి రుద్దడం ఖచ్చితంగా వీడియో మాట్లాడు అంటే మాత్రమే కాదు సార్ వాడు నిన్న రాత్రి కోలాటం పేరుతో ఏం అడిగాడైతే చెప్పండి సార్ వాడి వాడు ఏం చేసే అడగండి సార్ వాడిని కోలాటం ఆడితే తప్ప సార్ కోలాటం ఆడాను సార్ దానికి గొడవ గొడవ చేస్తాం చూడండి సార్ లాయర్ గారు కోలాట ఆడడం తప్పు కాదండి నా చేతిలో కర్రలు లేకుండా వాడు కోలాటం వాడాడండి బొబ్బలు కట్టి వాడే చేతులు కర్రలు లేకపోతే నీ భార్యను కొట్టి ఆవిడతో కోలాటం ఆడతావారా నువ్వు సీ మిస్టర్ నిఖిల్ నిన్నటి అబద్ధం ఈ రోజు నిజం అవ్వచ్చు ఈ రోజు నిజం రేపు అబద్ధం అవ్వచ్చు తెలుసా నీకు డైలాగ్ తెలుసా టుడే లా టుమారో ఇన్ ఎస్ దట్స్ ఫైన్ సూపర్ సార్ సీరియస్గా చూసినావాను చూసాను సార్ చూసినావా చూసినా చూస్తే ఇది గుర్తుండాలి కదా దేన్ని ఏదైనా చేయొచ్చు ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్ అవర్ మౌత్ సార్ నాకు పెళ్ళైంది సార్ ఎస్ నాలుగేళ్ళైంది సార్ చూసారా ఇక్కడే ఉంది ఏముంది మొగోడు ధోని అసంటోడు లాస్ట్ రెండు బాల్లు సిస్కు కొడతాడు అంతే ఫట్టలు ఏం చేయలేడు నాలుగేండ్లుగా నీకు ఫిల్లల్ మొదటి రోజు రాత్రి వాడు గదిలోకి రాకుండా వస్తారు తెల్లలు నాలుగేండ్లుగా తను నిన్ను ఏమీ చేయకుండా కనీసం ఒక బిడ్డకు కూడా జన్మనియకుండా దూరంగా ఉంటున్నాడంటే నిన్నేం చేయగలుగుతాడు అతను ఇది అతను చేయలేడు ఆయన దానికి దీనికి సంబంధం ఏంటి సార్ సంబంధం ఉంది సార్ నాలుగేళ్ళు తన దగ్గరికి కనీసం టచ్ కూడా చేయలేదంటే అంటే చేయడానికి ధైర్యం ఎట్లా చేస్తాడు అది చెప్పండి సార్ వాడు పచ్చి తాగబోదు సార్ వాడు తాగి తాగుడు పోతానంతా ఊరంతా పడి తిరుగుతూనే ఉంటాడు మా తాగుబోతుల గురించి చులకన చేసి మాట్లాడుద్దే ఎంత బాగా చదువుకున్న వాడైనా ఏదో ఒక టెస్ట్ లో ఫెయిల్ అవుతాడు సార్ కానీ మా తాగుబోతులు ఒక్కడే సార్ కూలింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడితే ప్రతి ఒక్కడు పాస్ అవుతాడు సార్ కూలింగ్ బ్రో అంటే నువ్వు ఫైవ్ లైన్ టెస్ట్కి వెళ్ళావా ఆ వెళ్ళినా సార్ పోలీస్ వాళ్ళు నోట్లో ఫైవ్ పెట్టి నూకుతారు పెట్టిన సార్ ఎఫ్డన్ దొరికినా అయ్యో పాస్ అయ్యాను సార్ ఇది మా మగోళ్ళ స్పిరిట్ ఇది అందుకే సార్ సార్ ఖచ్చితంగా ఏమనే చేసింది సార్ ఏ చూడండి సార్ లక్షణంగా ఒక ఆడపిల్ల లాగా ఇంత పద్ధతిగా నించొని ఉంటే ఆవిడ అంటారు ఏంటి సార్ మీరు ఇక్కడ ఏంటి సార్ మొదట్ నుంచి మీరు వాని సపోర్ట్ చేస్తున్నారు మటన్ చేయలేదు 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 నేను చేయలేదు 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 ఒక్కటి చెప్తున్నాను వినండి రానర్ యువర్ రన్నర్ ఎవరు రన్నర్ అది కాదు సార్ నేను చెప్పేది ఒకటి వినండి సార్ వృక్షో రక్షతి రక్షితః అన్నారు కానీ అది తప్పు సార్ పురుషో రక్షతి రక్షితః ఏ చెట్ల మీదనే ఉంటుందా ప్రేమ చెట్టంతా మగాడి మీద ఉండదా ప్రేమ ఈ మాటకు వస్తే ఏమండి హెబ్బా పటేల్ గారు అపురూపమైనదమ్మా ఆడ జన్మ అంటారు ఏ మా ఆడలు గొప్పలు కాదా ఆడవాళ్ళు అపురూపమైతే మగోళ్ళు కర్పూరమా అర్థం చేసుకో ఖచ్చితంగా వీళ్ళే చేశాననే దానికి నా దగ్గర ఎడివెన్స్ పూర్తిగా ఉంది ఏలిముద్రలు చూడు మ్యాచింగ్ అయితే వీళ్ళు ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా బట్టలు జ్యువెలరీ మ్యాచింగ్ అయ్యేటట్టు చూసుకుంటారు అందుకే ఆ రోజు మదర్ జరిగిన దగ్గర ఏలిముద్రలు మ్యాచింగ్ అయ్యేలా ఏమనే చూసుకుంది కదండి అవి ఏంటండి ఇది అదేనండి మదర్ కేసు ఇంకేమైనా వాదన ఉందా

ఎవ్వరూ జోకలేరు ఇచ్చి జోకలేరు సమాజంలో ఉన్న జోక్స్ అన్నింటినీ జోకలేవు మిస్టర్ నిఖిల్ నువ్వు చదువుకున్నంత మాత్రానా నువ్వు కార్తీక్ రత్నం కాలేవు నేను మాత్రం సంఫత్ నైత దట్స్ ఇట్ ఎడివెన్స్ మొత్తం ఉన్నాయి ఈమెనే చేసింది ఆడెవడో రాకపోతే ఇంకేమైనా చేస్తాడు శాసుకుల్ని ఫ్రైవేసే ఫెడతా ఓకే సాస్కుల్ని ప్రవేశపెట్టినా దీని తర్వాత మీ ఇష్టం ఏంటి సాస్కి అంటే సాక్షి పేపర్ కాదు సార్ ఈనాడు ప్రవేశపెడతా అగ్రి మీది ఫస్ట్ మీది మీ ఇది చూపించండి ఆధార్ కార్డు మీరు లాయర్ అనేది చూపించండి నాకు ఒక సెస్కెన్ టెన్త్ క్లాస్ సెస్కెన్ ఏ సెస్కెన్ టెన్త్లో ప్రకారం పెద్దలు మాత్రమే ఈమె ఈడి చూడవలసిందిగా మొత్తం ఆధారం కార్డుతో సహా రద్దు చేయవలసిందిగా కోరుతున్నా ఉబరిస్తుంది అందుకే చేతులు ఏవైతే ఊరాను ఇంతక నన్ను ఎక్కువ ఆదించలేను దట్స్ ఇట్ ఎవరు రాకపోతే నేనే ఆధార్ ఆర్డర్ ఆర్డర్ హలో అవును వచ్చాడు

నా ఈ రోగానికి మందేందో చెప్పు డాక్టర్ అని ఒప్పుకుంటా అసలు కాదు నీ దగ్గర కార్డు కూడా లేదు సార్ అర్జెంటుగా ఇతండి ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి ఎస్ లాయర్ కాదు నేను ఒక గ్రామ పంచాయతీ మెంబర్ మా ఊళ్ళో ఫత ఒక్క ఫైన్ నేనే చెప్తుంటా ఈ నడుమ వ్యవస్థ అని జీ ఫైల్ వచ్చింది చూసినా ఆయన లెక్క చేయాలనిపింది చేసిన ఒక ఇంట్లో కూడా చేసిన ఆయనతోని కూలింగ్ ఫైన్త్ బేకరీ ఇప్పుడు కొడతారా దాంతో నాకు మీరు వెళ్ళకపోతే ఓ అబ్బా ఆ అబ్బా ఫతేలు నన్ను కొడతారా అంట మనం చేసింది చూసి అంతా ఐరస్ వచ్చింది తెలుసా ఈడివో నువ్వు ఇంకేందో అనుకో సిగ్గు వరకు పోతున్నా నేను పోయింది సార్ చక్కగా తెలిసి ఇంకా సేఫ్ ఉంటే ఏమైపోతుందో దర్శిట్ రాన్నారు